ఏ ఫ్రెండ్స్ మీరు గమనిస్తున్నారో లేదో ఈ ప్రపంచ దేశాల మధ్య చాలా పెద్ద ఒక గేమ్ అనేది స్టార్ట్ అయిందని చెప్పి చెప్పాలి అంటే చూడండి జపాన్ యొక్క ప్రధానమంత్రి భారతదేశానికి వచ్చి ఉన్నాడు ఇక్కడ ఇతను మోదీ గారితో ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాడు ఇదే పనే మీకు చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ రష్యా వెళ్ళి వ్లాదిమిర్ పుతిన్తో కూడా మాట్లాడుతున్నాడు ఈ మధ్య మీరు అనుకోండి కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ఈరాన్ ఇరు దేశాల మధ్య మీకు చాలా పెద్ద శత్రుత్వం ఉంది ఇవాళ వాళ్ళిద్దరూ కూడా కలిసిపోతాము అని చెప్పేసి చైనా వాడి మీడియేషన్ ద్వారా వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు సో ఇదంతా మీరు గమనించారనుకోండి చూడండి జీ జిన్పింగ్ వ్లాదిమిర్ పుతిన్కి గుడ్ బై చెప్తే ఒక మాట అన్నాడు వందేళ్ల చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ కూడా మనం చూడలేదు అంటూ ఎక్కి వెళ్ళిపోయాడు మనం ఏంటి మొదటి ప్రపంచ యుద్ధము చూసాము రెండవ ప్రపంచ యుద్ధం ఎన్నో జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ని చూసాం కానీ ఇవాళ ఏంటంటే అమెరికా అనబడే ఒక సూపర్ పవర్కి మీకు ఎన్నో దేశాలు కలిసి చాలా పెద్ద గండి కొట్టబోతున్నారు అనేదే వాస్తవం అంటే అమెరికా యొక్క మూలాలను వీళ్ళు కదుపుతున్నారు అమెరికా అనబడే దేశమే ఒక యూద దేశము యూదులు ఈ ప్రపంచాన్ని పరిపాలించాలని చెప్పి దానికి ఒక శక్తివంతమైన దేశము కావాలని చెప్పి ప్రపంచములో ఉండే యూదులంతా కూడా మీకు వేల కోట్లలో పెట్టుబడి పెట్టి అమెరికా అనబడే దేశాన్ని వీళ్ళు నిర్మించారు సో ఇప్పుడు ఈ అమెరికా యొక్క మూలాలే మీకు కదిలిపోతున్నాయి ఫౌండేషనే కదులుతుంది అంటే ఎవరైనా నమ్ముతారా అంటే మీకు అదే ఇవాళ జరగబోతున్న ఒక పచ్చి నిజం ఇవాళ మనం ఆకుస్ గురించి మాట్లాడుకున్నాం ఆస్ట్రేలియా యునైటెడ్ కింగ్డమ్ యుఎస్ అని అన్నాము అంటే ఇండో పసిఫిక్ రీజన్లో ఒక సెక్యూరిటీ వింగ్ కావాలి అని చెప్పి అమెరికా వాడు ఇలాంటి ఒక గ్రూప్ పెట్టుకున్నాడు ప్రపంచంలో ఎన్నో ప్రాంతాలలో ఎన్నో దేశాలలో ఇలాంటి గ్రూపులను ఏర్పాటు చేసి ఆ దేశము మాకు చాలా ముఖ్యమని చెప్పి స్వయంగా అమెరికా వాడు ప్రకటించుకుంటాడు కొన్ని గ్రూప్స్లో భారతదేశం ఉంటుంది కొన్ని గ్రూప్స్లో ఇండియా ఉండదు కానీ ఇండియా లేని ఒక గ్రూప్ అక్కడ ఉంది అనుకోండి అది ఎప్పుడూ కూడా బలహీన పడిపోతూనే ఉంటుందని మొన్న మాట్లాడాను ఇప్పుడు ఇది ఎలా ఉందో చెప్పమంటారా అమెరికాను ఎదిరించడానికి అంటే కొరివితో గోక్కోవడం అనేది అమెరికా వాడు చేసిన చాలా పెద్ద తప్పు ఈ కొరివితో తల గొక్కోవడం అంటే రష్యాను నువ్వు కెలకడం దాంతో ఈరోజు వ్లాదిమిర్ పుతిన్ యొక్క ఈ స్ట్రాటజీ ఈ స్ట్రాటజీ ఎంతలా ఉందంటే అసలు మీరు నమ్మరండి కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ఈరాన్ కలిసే అవకాశమే లేదు మీకు చైనా నుంచి అధికారులు వెళ్తున్నారు స్వయంగా వాళ్ళ అధ్యక్షుడు మీకు ఈరాన్ వెళుతున్నాడు కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా వెళుతున్నాడు వెళ్ళి మీరు కలిసిపోండి మీరు కలవడము ఈ ప్రపంచానికి చాలా చాలా ముఖ్యమని చెప్పి చెప్పి వాళ్ళని కలుపుతున్నాడు ఇక్కడ మీరు అనొచ్చు ఏముందండి ఒక యున్ సెటిల్మెంట్ మీకు సెటిల్మెంట్ చేయాలంటప్పుడు నా యువాన్ని వాడండి అని చెప్పి చైనా వాడు చెప్పాడా అంటే ఈరాన్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు భారతదేశమా నువ్వు రష్యా వాళ్ళతో ఆయిల్స్ కొంటున్నప్పుడు రూబల్ రూపీ ట్రాన్సాక్షన్సే కదా చేస్తున్నావు మాతో కూడా అలాంటి ఒక వ్యాపారాన్నే పెట్టుకో రూపీలోనే నువ్వు మాకు పే చేయి మాకు ఏ ఇబ్బంది లేదు ఆల్రెడీ అమెరికా వాడు మా మీద శాంక్షన్స్ విధించాడు కాబట్టి ఈ యుఎస్జీ అన్న విషయమే తీసుకురావద్దని చెప్తున్నా అంటే ప్రాబ్లం వల్ల ఇక్కడ ఉందండి అంటే ప్రపంచానికి ఒక మార్గాన్ని ఇవాళ భారతదేశం చూపించిందా ఇదే అందరూ మాట్లాడేది కానీ ఇండియాను ఎదిరించే ధైర్యము ఈ ప్రపంచంలో ఏ దేశానికి కూడా లేదు ఎందుకు ఇలా చెప్తున్నానంటే బ్రిక్స్ ప్లస్ గుర్తుపెట్టుకోండి బ్రిక్స్ అంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఇక ఈ బ్రిక్స్ ప్లస్ అని మాట్లాడారు అనుకోండి ఎవరెవరు వస్తారు కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ఈరాన్ మొన్నటికి మొన్న వార్తలు ఏమిటో మేము కూడా ఇందులో జాయిన్ అవుతామని చెప్పి ఇరాక్ ఇవాళ ఈరాక్ ఇలా తయారవ్వడానికి ఎవరండి కారణం అమెరికా వాడు సదాం హుసేన్ని లేపేస్తే ఈరాన్ బాగుపడిపోతుందని చెప్పి మీకు అత్యంత దారుణంగా ఈరాక్ మీద యుద్ధము చేసి వాళ్ళ ఆయిల్ వాల్స్ని అంతా కూడా అంటే ఏంటి మీకు చమురు బావులు వీటిని అంతా కూడా ఇష్టానుసారం ధ్వంసము చేసి ఫైనల్గా ఈరాక్ నువ్వు నా బానీసా అని చెప్పేసి అమెరికా వాడు వాళ్ళని దారిలోకి తెచ్చుకున్నాడు అంటే జపాన్ విషయంలో అమెరికా వాడు ఏమైతే చేశాడో ఈరాక్ విషయంలో కూడా అమెరికా వాడు ఇదే చేశాడు ఇవాళ వీళ్ళకి స్వతంత్రం కావాలి అమెరికా మాకు వద్దు మేము స్వతంత్రంగా బతకాలి అని చెప్పి ఈరాక్ వాళ్ళు కూడా చూడండి ఈరాక్కి ఇరాన్కి ఎంత పెద్ద యుద్ధాలు జరిగే ఎన్నో ఏళ్ల తరబడి యుద్ధాలు జరిగాయి ఇవాళ వాళ్ళు కలిసిపోతున్నారు ఎందుకు మీరు ఒక్క రష్యాని ఎదిరించడముతో కానీ దీని సూత్రధారి ఎవరు అంటే మీకు డైరెక్ట్గా ఇండియానే వీళ్ళందరూ చూపిస్తున్నారు ఇండియాతో మేము కలుస్తాము బ్రిక్స్ బ్రిక్స్ ప్లస్లో ఇండియా ఉండడం చాలా పెద్ద బలము అంటే ఇప్పుడు చూడండి మీకు జపాన్ యొక్క ప్రధానమంత్రి ఇండియాకు వస్తున్నారంటే అర్థం ఏంటి ఏదో ఒక రకంగా ఈ బ్రిక్స్ ప్లస్ నుంచి ఇండియాను బయటకు తీసుకురావాలి మీకు ఇండియాకు రష్యా మధ్య స్నేహం అనేది ఈ ప్రపంచానికి మంచిది కాదు ముఖ్యంగా ఎవరు అమెరికా వెస్టర్న్ కంట్రీస్ వీళ్ళకి అసలు మంచిది కాదు ఇండియాను బయటకు తీసుకురావాలి కాబట్టి పెద్ద పెద్ద మాటలు మీకు జపాన్ ప్రధానమంత్రి కిషిదా మాట్లాడుతున్నాడు కానీ ఇండియా ఇవాళ ఏం ఆలోచిస్తుంది అంటే మీకు అమెరికా అమెరికన్ డాలర్ యొక్క పెత్తనము ఈ వల్ల మనం చాలా చాలా నష్టపోతున్నాం ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ యుఎస్డితోనే జరగాలి అన్నప్పుడు మనకి చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకు ఇది అమెరికన్ డాలర్ ఏంటి గొప్ప ఈ కరెన్సీతోనే మేము ఎందుకు వ్యాపారం చేయాలి సో ఈ ప్రశ్న అడిగిన ఫస్ట్ దేశం చైనా వాడు అడిగాడు అంటే వాడు ఒక ఎకనామిక్ పవర్ గా నేను ఎదిగిపోయాను యున్తోనే నేను వ్యాపారం చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు కానీ చేయలేకపోతున్నాడు కానీ ఇండియా విషయానికి వచ్చారనుకోండి మనము క్లియర్ కట్గా ఒక మార్గానే చూపిస్తున్నాం ప్రతి ఒక్క దేశానికి నువ్వు పలానా దగ్గర అకౌంట్ ఓపెన్ చేయి ఈ విధంగా నువ్వు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేయి ఇక్కడ అమెరికా డాలర్తో పనే లేదు అని చెప్పి మనం క్లియర్గా చెప్తున్నాం ఈ చెప్పడము చెప్పడం ఎన్నో దేశాలకు దగ్గర దగ్గర ముప్పై దేశాలు ఇండియా యొక్క ఈ వాస్త్రవ్ అకౌంట్స్ని వాడడానికి సిద్ధముగా ఉన్నారు దీనికంతా కూడా ప్లాట్ఫామ్ ఏమిటి అంటే ఈ బ్రిక్స్ 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 ప్లస్ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ బ్రిక్స్ ప్లస్లో ఓపెగ్ కంట్రీస్ ఉంటాయి ఓపెగ్ కంట్రీస్ ఏంటంటే ఆయిల్ ప్రొడక్షన్ చేసే కంట్రీస్ ప్రపంచంలో ఆయిల్ సరఫరా ఎవరైతే అత్యధిక శాతం చేస్తారో ఆ దేశాలు ఓపెక్ గ్రూప్లోనే ఉంటాయి ఇదే అమెరికా వాడికి ఇబ్బంది కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా అని వాడు బెదిరించాడు నువ్వు ఈ గ్రూప్లో ఉన్నావు నువ్వు ఎక్కువ ఆయిల్స్ ప్రొడక్షన్ చేయి మాకు పంపించు అంటే నువ్వు ఎవడరా మాకు చెప్పడము కుదరదు మేము అమెరికాతో లేము రష్యాతో ఉంటున్నాము రష్యా వాళ్ళ ఆయుధాలు మేము కొంటామని కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా నుంచి ఒక ప్రకటన వచ్చింది ఇది అమెరికాలో వణుకు పుట్టించే వ్యవహారం ఎందుకు కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ఈరాన్ ఈరాక్ రష్యా వీళ్ళందరూ హయ్యెస్ట్ లెవెల్లో ఆయిల్స్ ప్రొడ్యూస్ చేసే దేశాలు ఇప్పుడు ఓపెగ్ అన్నారనుకోండి కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా వీళ్ళ హెడ్ అదే ఓపెగ్ ప్లస్ని అన్నారనుకోండి వీళ్ళ హెడ్ రష్యా కాబట్టి గ్రూప్ ఎంత స్ట్రాంగ్ అయిపోయారంటే ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇంటర్నేషనల్ రిజర్వ్ కరెన్సీ అంటే యుఎస్డితో మనకి పనే లేదు మనము ఇంటర్నేషనల్ రిజర్వ్ కరెన్సీని కొత్త రకమైన ఒక కరెన్సీని తయారు చేద్దాము మన దేశాల మధ్య మనము ఈ కరెన్సీ ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ నడిపిద్దాము అని చెప్పి మీకు రష్యా ఇండియా ఇలాంటి ఒక ప్రపోజల్ పెట్టడంతో ఇది అమెరికాకు చాలా పెద్ద షాక్ ఎందుకంటే ఆల్రెడీ పెట్రో డాలర్ అనబడే ఈ వ్యవస్థను సకానికి సకం దేశాలు మాకు వద్దు అంటున్నారు ఇది కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా అంటున్నారు చైనా అంటున్నారు ఇండియా అయితే ఆల్రెడీ రష్యాతో రూపీ రూబుల్ ట్రాన్సాక్షన్స్ మొదలు పెట్టారు ఇప్పుడు ఈ పెట్రో డాలర్ కూడా వెళ్ళిపోయింది అనుకోండి మరి అమెరికా ఏం చేయగలదు కాబట్టి వీళ్ళు నాటో నాటో అన్నారు ఇక్కడ బ్రిక్స్ బ్రిక్స్ ప్లస్ అని చాలా చాలా పవర్ఫుల్ ఏంటి ఆయిల్ ప్రొడక్షన్ చేసే దేశాలు అట్ ద సేమ్ టైం చాలా చాలా స్ట్రాంగ్ ఎకనామిక్ పవర్స్ మీకు చైనానండి ఇండియానండి కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియానండి రష్యా వీళ్ళందరూ ఒక గ్రూప్లో చేరిపోతున్నారు ఇంకా టర్కీ వాళ్ళు మమ్మల్ని కూడా చేర్చుకోండి మేము నాటో నుంచి బయటకు వచ్చేస్తాం అంటున్నారు సో ఇప్పుడు ఈ గ్రూప్ స్ట్రాంగ్గా అయిపోయింది అనుకోండి వీళ్ళు తమ మిత్ర దేశాలంతా కలుపుకుంటూ ఒక కొత్త రకమైన పాలిటిక్స్ని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారా రష్యా వాళ్ళ అతి ముఖ్యమైన పని ఇండియాను చైనాను కలపడమే ఇలా కలపడం వలన మీకు చాలా చాలా ఒక పవర్ఫుల్ గ్రూప్ అనేది ఈ ప్రపంచంలో స్టార్ట్ అవుతుంది ఇది మీకు అమెరికా వెస్టర్న్ కంట్రీస్ నాటో కంట్రీస్ యూరోప్ యూనియన్ కి చావు దెబ్బ తగిలేలాగా ఉంటుందని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుతున్నారు చూడండి జీ జింగ్పింగ్ అన్నాడు వందేళ్లలో ఇలాంటి పరిస్థితులు మనం చూడలేదు కదా అంటే అప్పుడు జీ జిన్పింగు లేడు వ్లాదిమిర్ పుతిన్ కూడా లేడు నరేంద్ర మోదీ గారు కూడా లేరు కానీ మీకు వరల్డ్ పాలిటిక్స్లో చూసినప్పుడు ఇలాంటి కొత్త రకమైన ఈ ట్విస్ట్ ఆఫ్ ద టేల్ అనేది చాలా చాలా విచిత్రంగా ఉంది కాబట్టి బ్రిక్స్ ప్లస్ అనబడే ఈ గ్రూప్ విషయంలో మీరు ఆలోచించండి రేపు ఇండియా ఆల్రెడీ అందులోనే ఉన్నాము దీన్ని ఇంకా ఇంకా స్ట్రాంగ్ చేస్తే అమెరికా పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించి మీ ఒపీనియన్ తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుగుతాం జై హింద్